సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లిమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తౌలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డీఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలి మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఓర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒకడేనా అనేది ఊర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది వారి విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లిమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లీమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తౌలెల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పీ ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లివ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒకడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలేల్ నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఓవర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్త్లేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో మా నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది వారి విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచనపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పోర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రక్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పోర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పీ ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పూవర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊహకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తౌలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒకడేనా అనేది పూర్వ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పూవర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పువర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లిమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మారారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచనపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పోర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచనపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తౌలెల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒకడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊహకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పువర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలేల్ నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్ తౌలర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్తొలిల్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రక్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తౌలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పీ ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పూవర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊహకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలేల్ నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తౌలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకోథ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనిలమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ తోలిన మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలేల్ నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తోలే మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రక్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తి తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూవర్ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది వారి విజయాలు సాధించి నేడు సోనీ లెమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచనపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మారారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివాల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పూవర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తౌలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ తొలి సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ సోనిలమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో మా నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పువర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఫోర్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తోలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలి సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన మూవీ ప్రేక్షకులను త్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది వారి విజయాలు సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది బోర్ తోలేల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలి మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచనపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పి లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పోర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తొలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తౌలెల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పి ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది ఓ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలి కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను బలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఊకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలు ఏమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది సినిమా పేరు పోర్ తోలి నటినటులు శరత్ కుమార్ అశోక్ సెల్వన్ శరత్ బాబు నిఖిల్ మివల్ తదితరులు దర్శకత్వం విఘ్నేష్ రాజ్ ఈ ఏడాది జూన్ తొమ్మిదిన తమిళం థియేటర్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పోర్ సినిమా మంచి టాక్ దక్కించుకుంది భారీ విజయం సాధించి నేడు సోనీ లెవ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళంతో పాటు తెలుగు హిందీ మలయం కన్నడ భాషల్లో ఆడియన్స్ను ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది పోర్ తొలిల్ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం కథ తిరుచినపల్లి సిటీలో ఒకే రకంగా ఇద్దరు అమ్మాయిలు హత్యలు జరుగుతాయి దీంతో ఈ క్రేజ్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ ఎస్పీ లోక్నాథ్ శరత్ కుమార్కు ఉన్నతాధికారులు అప్పగిస్తారు అతడికి ట్రైనీ డిఎస్పీ ప్రకాష్ అశోక్ సెల్వన్ను సహాయకుడిగా నియమిస్తారు విచారణ చేస్తున్న క్రమంలో అదే రీతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి గతంలో జరిగిన మరిన్ని హత్యలు లింకులు దర్యాప్తులో బయటపడతాయి ఈ హత్యలను ఓ సైకో చేస్తున్నాడని లోక్నాథ్ ప్రకాష్ గుర్తిస్తారు మరి ఆ హత్యలు చేసిన సైకో వారు పట్టుకున్నారా వారికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్ని హత్యలు చేసింది ఒక్కడేనా అనేది పువర్ తొలి ప్రధాన కథ తమిళ సినీ ఇండస్ట్రీలో నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రత్నాస్ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయింది క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ ఆ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి ఇప్పుడు ఈ పోర్ తొలిల్ సినిమా కూడా అలాంటిదే థ్రిల్లింగ్ విషయాలను కలిగి ఉంటాయి ప్రతి సీన్లో ఆసక్తిని రేపుతాయి తర్వాత ఏం జరగబోతుందా సస్పెన్స్ కొనసాగిస్తుంది ఈ పోర్ తొలిల్ కథ రాసుకున్న విధానం స్క్రీన్ ప్లే అంతా గొప్పగా ఉన్నాయి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ విఘ్నేష్ రాజ్ అంతా పర్ఫెక్ట్గా ఈ కథను మలిచారు సైకో కొందరిని ఒకే విధంగా హత్య చేయడం ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేయడం అనే కథ కొత్తగా కాకపోవచ్చు ఈ సినిమా నడిపించిన విధానం మాత్రం అద్భుతంగా సాగింది లోక్నాథ్ ప్రకాష్ దర్యాప్తు చేసే విధానం కూడా ఆసక్తికరంగా సాగింది ఊహలకు అందని విషయాలతో తర్వాత ఏం జరగబోతుందో ఉత్కంఠతో ప్రేక్షకులను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కెనడా శరత్ కుమార్ పాత్ర స్వభావం తెలిసాక మూవీ అయిపోతుందనేమో ఆలోచన వస్తుంది ఓకు అందని ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత మరింత ఆసక్తి పెరుగుతుంది సైకో థ్రిల్లర్ అలా ఎందుకు మరారు దాని వెనుక కారణాలేమిటి విషయాలను కూడా దర్శకుడు వివరించాడు బలమైన కారణాలు చూపడంలో సఫలమయ్యాడు ఇది కూడా చి చిత్రానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మొత్తం మీద పూర్తోలిన తోలిన మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది